అందరికీ నమస్కారం. నేను కమ్మ సంగమం సంపత్ కుమార్. ఇప్పుడు మనం ఒక్కొక్క దినమును సందలు గుహిన వేళ శుక్రవారం దినం మన రేణుగా దేవిని మనం పూజ చేసి ముఖ్యం కదా. అప్పుడు మనకు మన తల్లికి ఒక నెరుంగిన ఒక బంధం కావాలా, మానసికంగా ఆ అమ్మ కూడా మనం మాట్లాడాలా. అప్పుడుదా ఆ అమ్మనుడే పరిపూర్ణ అరుళ్ మనకు సిక్కు. దానికోసం శ్రీ రేణుకాదేవి తుది అటంట అనే పేర్లో ఒక 2 నిమిషం వచ్చే మార్కు ఒక చిన్న పాట రాసుకుంటాను తెలుగులో. ఈ పాటను మన పూజ అన్నీ ముడిచేసి గంట తెట్టుకుని నెయ్యి దీపారాధన సూడం దీపారాధన సూపైనప్పుడు ఈ పాట మీరు వినండ. వినిసి ఈ పాట చెప్పుకునే మీరు ఆరాధన చేయండి. నాళ్ళడవులు మీకు మనపడం అయిపోవు. దీపారాధన వేళ మట్టుగా కాదని మీరు అమైది ఎప్పుడన్నాలో మీరు ధ్యానం చేయాలంటే తెలిస్తుంటే ఈ పాటను వినికినే లేదు నాళ్ళడవులు వినేనప్పుడు మనపడం అయిపోవు. దాన్ని మనసులో పెట్టుకుని కన్ను మూసుకుని ఒక 5 నిమిషం 10 నిమిషం ధ్యానం చేస్తుంటే మనకును మన తల్లి రేణుగాదేవికి అయిన ఒక తల్లి బిడ్డ అనే ఒక బంధం బలమయ్యి ఆ అమ్మతోడ పరిపూర్ణ అరుళ్ మనకు సిక్కు. మన బిడ్డలు పాపలు అందరూ బాగా మన తోట దొడ్డి పంట పైరు వ్యవసాయం తొలిల్ మేన్మై అన్నీనే మనకు మంచి విధంగా ఆ అమ్మ మనకు ఇచ్చేదానికి ఈ ధ్యానం మీకు నిండా ఉదవి ఉండు అంటనే వేండుదలతోడుగా మీ దగ్గర ఈ పాటని సమర్పణ చేశాను. ఈ పాటను మీరు దయచేసి వినండి. వినేసి ధ్యానం చేసేటప్పుడును దీపారాధన చూపేనప్పుడును ఈ పాటను మనం పయనపడుకోవచ్చు. నమస్కారం. దీని పాటను వినేసి మీ ఎట్టుండాది అటంటనే తగవలు నాకు చెప్పండి. ఇంకా మన దీని సంబంధంగా మళ్ళా ఇంకా మనం నిండా చేసేదానికి మీరు చెప్పే కరుతు ఒక ఊకం గుండు అటంటనే దానికోసం ఇది నేను మీ దగ్గర చెప్పాను. నమస్కారం. అందరూ ఈ పాటను వినండి. కాశీ రాజపుత్రి రేణుకా నీకు దీపార్తలు జమదగ్ని దేవి రేణుకా నీకు దీపార్తలు పరశురామటి తల్లి రేణుకా నీకు దీపార్తలు కమ్మ కుల రక్షకి రేణుకా నీకు దీపార్తలు దీపా.